అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ ఫోటోను ఒకటి మీకు చూపించబోతున్నాను అదేంటంటే వంద సంవత్సరాల క్రితం పెళ్లి ప్రకటన ముందుగా అందరికీ సిరిప్రద ఛానల్కి స్వాగతం మన భారతీయ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఉంది అందులో భాగంగానే వంద సంవత్సరాల క్రితమే పెళ్లి ప్రకటనలు ఇచ్చారు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా నేను చూపిస్తున్న పెళ్లి ప్రకటన వచ్చేసి ఆంధ్ర మ్యారేజ్ బ్యూరో బందర్ వారిది వధువు కావలేను అనే ప్రకటన దానికి ఏమి ఇచ్చారో చూద్దాం నా వయసు ముప్పై సంవత్సరాలు నా ప్రథమ భార్య చనిపోయి ఆరు మాసము లేనిది ఆమె ఎందు నాకు సంతానం లేదు నాకు సాలుకు ఆరు పుట్ల ధాన్యం వచ్చే సుక్షేత్రమైన మాగాని భూమి కలదు నెలకు ఇరవై రూపాయల జీతము గల ఉద్యోగంలో ఉన్నాను ఇదిగాక రెండు వేల రూపాయలు ఇల్లు గలదు నేను వెలనాటి వైదిక శాఖకు చెందినవాడును నాకు కట్నం అక్కర్లేదు సత్సాంప్రదాయం గల వధువు నాకు కావాలి ప్రకటన ద్వారా అప్పట్లో నెలకి జీతం ఇరవై రూపాయలు అంటే చాలా ఎక్కువని ఒక ఇంటి ఖరీదు వచ్చేసి రెండు వేల రూపాయలంటే చాలా ఎక్కువని తెలుస్తుంది వంద సంవత్సరాలకి ఇప్పటికి ఎన్ని మార్పులో కూడా ఈ ప్రకటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు చూపించే రెండో ప్రకటన వచ్చేసి వరుడు కావలేను నేను ఒక మెరక పల్లెటూరి బీద కమ్మరైతును నా వద్ద పదహారు సంవత్సరాల ఈడుగల విద్యావంతురాలకు బాలిక కలదు నక్షి విదేశపు మెరుగు చెంకీ షోకీలు కానీ పార్సీ మట్టు టూంగ్రి టప్పాలు కానీ ఎరుగదు తెలుగు పురాణము చదివి అర్థం చేసుకోగలదు రాట్నము వడుకును కద్దరు ధరించును గృహకృత్యములన్నీ చక్కగా నిర్వర్తించగలదు రూపశైల సాంప్రదాయములకు వంకబెట్ట వీలు లేదు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే కట్నం ఇవ్వగలను రెండు ప్రకటనల ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రకటనలు ఇచ్చేనాటికే కన్యాశుల్కం పోయి వరకట్నం అన్నది మొదలైంది అని తెలుస్తుంది అంతేకాకుండా అమ్మాయి గురించి చెప్తూ రాట్నం ఒడుకు ఒడుకును అలాగే కద్దరి ధరించును అంటే మన స్వాతంత్ర సంగ్రామం అప్పటి పెళ్లి ప్రకటనగా మనం భావించవచ్చు పెళ్లి ప్రకటనలో ఎందుకు కూడా తెలుగు పురాణము చదివి అర్థం చేసుకోగలదు అని చెప్పారు అంటే మన పురాణాలు తెలుసుకున్న అమ్మాయికి ఇచ్చే ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా వంద సంవత్సరాల క్రితం పెళ్లి ప్రకటన చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతోంది కదా మరో మంచి వీడియోతో సిరిప్రదం ఛానల్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం